తెలంగాణ టెట్ మరియు డిఎస్సి కోసం మనం మ్యాథమెటిక్స్ క్లాసెస్ను అయితే కండక్ట్ చేస్తున్నామండి. సో మన లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యాప్లో మ్యాథమెటిక్స్కి సంబంధించి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో 6 నుండి 10వ తరగతి వరకు ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్న కంటెంట్తో పాటుగా ప్రతి ప్రాబ్లమ్ను మన ఎస్ఐటి సిలబస్లో ఉన్న ఏ అయితే యూనిట్స్ ఉన్నాయో యూనిట్స్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తూ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనకు ఎవరికైతే మీరు మ్యాథమెటిక్స్ మేము నేర్చుకోవాలి అనుకుంటున్నారో, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లం తెలుసుకోవాలి అనుకుంటున్నారో, కింద డిస్క్రిప్షన్లో లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యాప్ అయితే అవైలబుల్గా ఉంది, లింక్ ఉంటుంది. సో దాని ద్వారా లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ ప్రజెంట్ అయితే మనకు 200 రూపీస్లో ఉందండి కోర్స్ వచ్చేసి. మేబీ తర్వాత పెంచే అవకాశం కూడా ఉంది. మీరు వీడియో చూసేటప్పటికి 200 రూపీస్ అయితే ఉండవచ్చు. సో ఖచ్చితంగా మీరు కావాలి అనుకుంటే కోర్స్ని అయితే తీసుకోగలరు. సో ఖచ్చితంగా ఇది మీకైతే వర్త్ అవుతుంది, మీ డిఎస్సి ప్రిపరేషన్లో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో నౌ మనం ఎప్పుడైతే ప్రజెంట్ పూర్ణ సంఖ్యలు అనే పాఠ్యాంశం యూనిట్ ఏదైతే ఉందో దానిలో ఉన్న కంటెంట్ మరియు ప్రాబ్లమ్స్ గురించి మనం చూద్దామండి. సో పూర్ణ సంఖ్యలు 7వ తరగతి మొట్టమొదటి యూనిట్, ఈ యూనిట్లో ఉన్న అంశాలను ఏవైతే ఉన్నాయో వాటిని గురించి చర్చిస్తూ అదేవిధంగా అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనం చూద్దామండి. సో మొట్టమొదటిగా మనకు అభ్యాసం 1.1లో ఉన్న ప్రాబ్లమ్స్ని గురించి మనం డిస్కషన్ చేద్దాం. సో పూర్ణ సంఖ్యలు అంటే మనకు తెలుసు 0 నుంచి అవతలకి ఉన్న నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 నుంచి అవతలకి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో ఇలా ఉన్న ఈ యొక్క సంఖ్యా సమితిని మనం ఏమంటామంటే పూర్ణ సంఖ్యలు అని చెప్పేసి అంటాం. ఈ పూర్ణ సంఖ్యా సమితిలో అభ్యాసం 1.1లో ఉన్న ముఖ్య అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం ఒకసారి చూద్దాం. సో దాని తర్వాత మనము ఫర్దర్గా చూద్దామండి. సో అందులో ఉన్న పాయింట్స్ గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో నో ప్రాబ్లం. సో కింది సంఖ్యారేఖపై 0 చుట్టబడిన సంఖ్యల్లో పెద్ద చిన్న సంఖ్యలను రాయండి. మనకు తెలుసు నెగిటివ్ నెంబర్స్ కంటే పాజిటివ్ నెంబర్స్ పెద్దవి, సో ఇది పెద్దది. కింద ఇచ్చిన పూర్ణ సంఖ్యల జతల మధ్య గల అన్ని పూర్ణ సంఖ్యలను రాసి వాటిలో కనిష్ట గరిష్ట సంఖ్యలు తెలపండి. కనిష్ట సంఖ్య గరిష్ట సంఖ్యను గురించి మనకు మధ్యలో ఉన్న పూర్ణాంకాలు కూడా రాయమంటున్నాడు. సో -10 నుంచి -5కి మధ్యలో ఉండేవి ఏముంటాయండి, 6, 7, 8, 9 ఉంటాయి. సో ఇక్కడ నుంచి 3 to -2 అంటే ఇక్కడ చూడండి 3 to -2, -1, 0, 1, 2 ఉంటాయి. సో -8 to -5 ఇక్కడ నుంచి ఈ -5, -6 నుంచి మనకు 5 వరకు అంటే 4, 3, 2, 1, 0 ఇవన్నీ కూడా మనకు అందులో ఉండడం జరుగుతుంది. సో ఇది పక్కన పెట్టేస్తే మనకు పెద్దదేది, నెగిటివ్ నెంబర్స్లో ఏదైతే చిన్నగా ఉంటుందో అది పెద్దది, పెద్దగా ఉంటుందో అది చిన్నది. సో నెగిటివ్ నెంబర్స్లో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. అదే మనకు ఇందులో పాజిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు పాజిటివ్ ఏది పెద్దగా ఉంటే అదే పెద్దది. సో ఇందులో -8, 5 ఉంటే 5 పెద్దది, -8 చిన్నది. సో ఆ విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ మనకు పూర్ణ సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి, అంటే చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యగా రాయమంటున్నాడు. సో అలా రాయమంటే ఫస్ట్గా పెద్దగా ఉన్న అంటే నెగిటివ్ నెంబర్స్ పెద్దగా ఉన్నాయి, చిన్నవి అన్నమాట. సో ఇటువైపు వెళ్ళే కొద్ది చిన్న నెంబర్స్ ఉంటాయి కాబట్టి -8 అన్నిటికంటే చిన్నది, -5, 1, 2 ఇందులో వచ్చేసి -5, -4, -3, 2 -15, -10, -7 ఈ విధంగా రాసేయవచ్చు. క్రింది పూర్ణ సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి అంటున్నాడు. సారీ, అవరోహణ క్రమంలో అంటే పెద్ద నుండి చిన్న సంఖ్యకు రాయాలి. ఇది ఆల్రెడీ పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకే ఉంది, ఆరోహణ క్రమం సరిపోతుంది. ఇది వచ్చేసి -1, -2, -8 పెద్ద నుండి చిన్న సంఖ్యకు, 8, 5, -2 పెద్ద నుండి చిన్న సంఖ్యకు. సో ఇది సంఖ్యారేఖపై సూచించమని అడుగుతున్నాడు. సో ఇందులో ఉన్న నెంబర్స్ని గుర్తుంది సరిపోతుంది. సో అదంతగా అవసరం లేదు. నెక్స్ట్, క్రింది సంఖ్యారేఖపై వివిధ ప్రాంతాల్లోని 5 నగరాల యొక్క ఒకరోజు ఉష్ణోగ్రతలు గుర్తించబడ్డాయంట. సో గుర్తించబడ్డ నగర ఉష్ణోగ్రతలు తెలపండి. సింపుల్ అండి, -5 ఇక్కడ 6, 7, 8, 9 కదా, సో -9 డిగ్రీస్ వస్తుంది. మనాలి ఒకటి, మనాలికి ఎంత ఉంది ఇక్కడ 5, 6, 7, సో 7 డిగ్రీస్ -7 డిగ్రీస్ మనాలి. నైనిటాల్లో 0, 1, -1, -2, -3 కదా, సో -3 నైనిటాల్లో. ఇది ఊటీలో వచ్చేసి 15 డిగ్రీలు, బెంగళూరులో వచ్చేసి 20 డిగ్రీలుగా ఉండడం జరుగుతుంది. సో ఏ నగరం యొక్క ఉష్ణోగ్రత గరిష్టంగా ఉంది అంటే బెంగళూరు ఉంది. నగరం యొక్క ఉష్ణోగ్రత కనిష్టంగా ఉంది అంటే కసౌలీలో ఉంది. నెక్స్ట్, ఏ నగరాల ఉష్ణోగ్రత 0 డిగ్రీల కన్నా తక్కువ ఉందంటే ఈ 3 నగరాల యొక్క ఉష్ణోగ్రత 0 కన్నా తక్కువగా ఉంది.
అదేవిధంగా ఏఏ నగరాల ఉష్ణోగ్రత 0 డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి, సారీ ఎక్కువ అంటే ఊటీ మరియు బెంగళూరు అని చెప్పేసి రాస్తాం. నెక్స్ట్ దీని మీద చతుర్విధ ప్రక్రియలు అనేది ఉంది. సో చతుర్విధ ప్రక్రియల్లో ఏం లేదండి, సో కూడడం తీసివేయడం గురించి మనకు ఉంటుంది. సో ఏ విధంగా కూడాలి, ఏ విధంగా తీసివేయాలి అంటే మనకు ఆల్రెడీ మనకు తెలుసు సింప్లిఫికేషన్ ప్రాసెస్లో ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఒక సంఖ్యకు ధనపూర్ణ సంఖ్యను కలిపినప్పుడు ఆ సంఖ్యా రేఖపై కుడివైపునకు, ఋణపూర్ణ సంఖ్యను కలిపినప్పుడు సంఖ్యారేఖపై ఎడం వైపునకు జరగడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, సంఖ్యారేఖకు రేఖలో ఒక సంఖ్యకు, ఏదైనా ఒక సంఖ్యకు మనం ఏం చేయాలి, ధనపూర్ణ సంఖ్యను కలిపితే. సో ఇక్కడ కలిపాం, సో 4కి 3 కలిపాం అంటే కుడివైపుకు వెళ్తుంది సంఖ్యారేఖ, అంటే కుడివైపుకు వెళ్తే పెద్దగా వస్తుంది. లేదు, ఋణపూర్ణ సంఖ్యను కలిపినాం అంటే తీసివేయాలి, అంటే ఋణపూర్ణ సంఖ్యను కలపడం అంటే అది తీసివేయడం అని అర్థం. సో 4లో నుంచి 1 తీసివేస్తే 3 కాబట్టి ఇందులో మనకి ఇక్కడ వచ్చేది ఏంటండి, సో ఎడం వైపునకు సంఖ్యరేఖ కలుతుంది. ఇది మన క్వశ్చన్ అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకోసమని ఈ పాయింట్ మీకు చెప్తున్నాను. కూడినప్పుడు అంటే ధనపూర్ణ సంఖ్యను కూడితే సంఖ్యరేఖ కుడివైపునకు వెళ్తాం, ఋణపూర్ణ సంఖ్యను కూడితే సంఖ్యరేఖకు ఎడం వైపున వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ అభ్యాసం 1.2, సంఖ్యరేఖపై సూచించమని అంటున్నాడు. సో ఈ విధంగా కుడివైపున సూచిస్తాం, తీసివేయడం అంటే 5కి ఎడం వైపున ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈజీ, అంత మరీ చిన్న చిన్నవి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది మనకు తెలుసు మనకందరికీ, ఇట్లా ప్లస్ ఇంటూ మైనస్ ఉంటే మైనస్ కాబట్టి. సో ఏం చేస్తామండి, తీసేస్తాం ఇవన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. ఇలా 2 మైనస్లో ఉంటే కూడవలసి ఉంటుంది. సో ఆన్సర్ 16 అవుతుంది. ఈ విధంగా 2 మైనస్లో ఉంటే ప్లస్ అండ్ మైనస్ మైనస్ కదా, సో మైనస్ వస్తుంది. -5 -3 అంటే కూడాలి, 2 మైనస్లో ఉంటే కూడాల్సి ఉంటుంది, -8. మరి ఇంత బేసిక్ కూడా చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడికలు తీసివేతలకు సంబంధించిన లెక్కలు, ఇవి కూడా చెప్పండి సార్ అంటే మరి దానికి మరీ కూడికలు తీసివేతలు రానంత స్టేజ్లో ఉంటే నేను మాత్రం ఏం చేయలేనండి, అది యువర్ ఇష్యూ, నేనేం చేయలేను దానికి. సో ఒక సంఖ్య నుండి ధనపూర్ణ సంఖ్యను వ్యవకలనం చేసినప్పుడు సంఖ్యారేఖపై ఎడమవైపునకు ఋణపూర్ణ సంఖ్యను వ్యవకలనం చేసినప్పుడు సంఖ్యారేఖపై కుడివైపునకు జరుగుతాం. సో ఇంతకుముందు కూడికను తీసేసాం కదా, ఇప్పుడు వ్యవకలనం గురించి మాట్లాడుతున్నాం. మనం ఎప్పుడైతే ఒక సంఖ్యకు ధనపూర్ణ సంఖ్యను వ్యవకలనం చేస్తే రివర్స్లో వెళ్తుంది, అంటే 7 ఉంది మనం 6ని తీసేసాం అంటే 1 వస్తుంది కదా, ఇట్లా రివర్స్లో వెనక్కి వస్తే 1 వస్తుంది, ఇక్కడ దాకా వస్తాం, అది తీసివేయడం గురించి. అదే లేదు మనకు ఋణపూర్ణ సంఖ్యను వివకలం చేసినాం అంటే, ఋణపూర్ణ సంఖ్య అంటే -1ని వివకలం చేసినాం అంటే 6+1 -2 -+ కదా, సో 6+1 అనేది వస్తుంది. సో అప్పుడు సంఖ్యారేఖ ముందుకు జరుగుతుంది, కూడుతున్నాం కాబట్టి 6కి ఇతల వైపుగా 1 ముందుకు జరగడం జరుగుతుంది. నెక్స్ట్ 1.3లో సంఖ్యారేఖపై సూచించాలి. సేమ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా -(-) అవుతుంది కాబట్టి 19+5 ఈ విధంగా ఎంత వస్తే అంత, -2(-1)-1 అనేది ఉంది. సో -(-) కాబట్టి -2+1 ఏమవుతుంది, తీసివేయడం జరుగుతుంది. ఒక మైనస్ ఉంది, ఒక ప్లస్ ఉందంటే తీసివేసిస్తాం. సో ఇక్కడ -30 -(-) 25, సో ఆన్సర్ -5. ఈ విధంగా కూడికలు తీసివేతలకు సంబంధించిన అంశాలు. -6ను ఒక ఋణపూర్ణ సంఖ్య మరి ఒక పూర్ణాంకాల మొత్తంగా వ్యక్తపరచండి అంటున్నాడు. సింపుల్, -6ను ఒక పూర్ణ సంఖ్యగా, ఋణపూర్ణ సంఖ్య మరి పూర్ణాంకాల మొత్తంగా రాయమంటున్నాడు. ఏ విధంగా అయినా రాయండి, మనకు రాస్తే ఏ విధంగా ఉండాలి అంటే -10+4 రాయండి. మనం కూడాం కదా, -10 అంటే ఋణపూర్ణ సంఖ్య, 4 అంటే పూర్ణాంకం. సో ఇందులో -10+4 అంటే ఏమవుతుంది, -6 అవుతుంది. ఇక్కడ పూర్ణాంకం అని ఎందుకు అన్నాడు అంటే 0 నుంచి మనకు అవతలకే ఉంటాయి, అంటే ధనపూర్ణ సంఖ్యలు మాత్రమే ఉంటాయి కాబట్టి పూర్ణాంకాలు అని చెప్పేసి అన్నాడు. అది గుర్తుపెట్టుకోండి, పూర్ణ సంఖ్యల యొక్క గుణకారం. గుణకారం అంటే చెప్పాం, +(-) చేస్తే -ే ఉంటుంది, -(-) చేస్తే ప్లస్ వస్తుంది. సో మనకు మల్టిప్లికేషన్ సేమ్ ఉంటుంది, గుర్తులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సేమ్ రివర్స్లో వేసినా కూడా అంతే, +(+) చేస్తే ఏమొస్తుందండి, +ే ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు, దీన్ని రివర్స్లో వేసినా కూడా మనకు -ే వస్తుంది. సో 4×5=20 అయినప్పుడు గుర్తు ఒకటి ఇంపార్టెంట్, గుర్తు ఒకటి పెడతాం మామూలుగానే మల్టిప్లై చేస్తాం. సో ఇంకా డైరెక్ట్గా మన అభ్యాసంలో ఉన్న లెక్కలు చూద్దామండి, మనకు ఈజీగా అర్థమైపోతుంది. చూద్దాం,
గుణకారాల్లో రుణపూర్ణ సంఖ్యల సంఖ్య సరి సంఖ్య అయితే లబ్ధం ధనపూర్ణ సంఖ్య, రుణపూర్ణ సంఖ్యల సంఖ్య బేస్ సంఖ్య అయితే అది లబ్ధం రుణపూర్ణ సంఖ్య వస్తుంది. సో ఏమంటున్నాడంటే సంఖ్యలు అనేవి ఎన్ని ఉండాలి, ధన సంఖ్య ఉంటే రుణపూర్ణ సంఖ్యలు -2 × -3 × అంటే 2 ఉన్నాయి కదా, అంటే లబ్ధం ఏమవుతుంది -2 - ప్లస్ కదా, సో 6 వస్తుంది. రుణపూర్ణ సంఖ్యల సంఖ్య బేస్ సంఖ్య అంటే -2 × -3 × -6 ఉంది, 6 × 6 = 36 కదా, సో ఏమవుతుంది అప్పుడు -2 - ప్లస్ + -. ఇది ఇంపార్టెంట్ మనకు గుర్తున్న విధంగా చూసుకోండి. సో అదే చెప్తున్నాడు ధనపూర్ణ సంఖ్య ఎప్పుడవుతుంది ఇలా రావాలి అంటే ఇవి సరి సంఖ్యలు అయి ఉండాలి, అంటే 2 ఉండాలి లేదా 4 ఉండాలి లేదా 6 ఉండాలి, ఈ విధంగా సరి సంఖ్యలు ఉండాలి. అంటే ఇక్కడ ఈ సంఖ్యలు సరి సంఖ్యలు అవ్వాల్సిన అవసరం లేదు, వీటి యొక్క నెంబర్ అనేది ఎన్ని ఉంటాయో గుణకారంలో అన్నీ అనేవి మనం ఎన్ని సంఖ్యలు చేస్తున్నాం అనేది సరి సంఖ్య అవ్వాల్సి ఉంటుంది. ఇది బేస సంఖ్య అయిందనుకోండి మనకు ఋణపూర్ణ సంఖ్య ఆ సమాధానంగా రావడం జరుగుతుంది. రైట్, అభ్యాసం 1.4లో ఉన్న అంశాల గురించి ఒకసారి చూసినట్టయితే -100 × 6 అనేది ఫస్ట్ చేసేస్తాం, -2 - ప్లస్ కాబట్టి +600, -3కి ఎంత కొడితే +3 వస్తుంది. సో ఇక్కడ ప్లస్ వస్తుంది అంటే మనకి ఇక్కడ ఏముండాలి, మైనస్ ఉండాలి, 3 ఏ వచ్చిందంటే 1 ఉండాలి. 100 × -6 అంటే అంది ఫస్ట్ మైనస్ పెట్టుకోండి, +2 - - కాబట్టి 100 × 6 = 600, -2 - ప్లస్ కాబట్టి 200, -45 ఇట్లా. సో ఇవన్నీ కూడా మనం చేసేస్తాం, 0 ఉంది కాబట్టి 0 వచ్చేస్తుంది, -12 × -11 × 10 ఇది మల్టిప్లై చేసేసిన తర్వాత -2 - ప్లస్ + ప్లస్ కాబట్టి ప్లస్ వస్తుంది, ప్లస్ పెట్టుకొని మనకు ఎంత ఆన్సర్ వస్తే అంత మనకు 1320 రావడం జరుగుతుంది ఆన్సర్ ఇట్లా అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ మీరు చేసేస్తారు, సో మల్టిప్లై చేసేయడమే, గుర్తులు గుర్తుంచుకొని మల్టిప్లై చేసేయడమే చేసేసేయండి. నెక్స్ట్ మూడవదిగా దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, శీతలీకరణ ద్వారా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గల గది ఉష్ణోగ్రతను ప్రతి గంటకు 5 డిగ్రీల చొప్పున చల్లబరచబడుతుంది. శీతలీకరణం ప్రారంభించిన 10 గంటల తర్వాత గది ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అని చెప్పేసి అయితే అంటున్నాడు. రైట్, మనం ఏం చేయాలి అంటే మొట్టమొదటగా ప్రతి గంటకు 5 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున తగ్గుతుంది అంతే కదా. సో 10 గంటల తర్వాత మొత్తం 8 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుందంటే 50 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది తగ్గడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనకు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉన్నదాన్ని మనం 50 డిగ్రీల నుంచి తీసేస్తాం, ఆన్సర్ ఎంత వస్తుంది మనకు 10 డిగ్రీస్, అంటే -10 డిగ్రీస్ అనేది ఆన్సర్గా రావడం జరుగుతుంది. అర్థమైంది కదా, 5 × 10 = 50, సో 40 నుంచి 50 తీసేస్తే 10 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. ఒక తరగతికి పరీక్షలో 10 ప్రశ్నలు ఇవ్వబడినవి, పరీక్షలో రాయబడిన సరైన జవాబుకు 3 మార్కులు, సరికాని జవాబుకు -1 మార్కు, జవాబు రాయనిచో 0 మార్కులు కేటాయించడం జరిగింది. గోపి రాసిన జవాబులు 5 సరైనవి, 5 తప్పైనవి, అయినా అతనికి వచ్చిన మొత్తం మార్కులేని. సో ఇటువంటి ప్రశ్నలు కొంచెం ఇంపార్టెంటే మంచిగా ఉంటాయి, చూద్దాం ఏ విధంగా చేయాలనేది. తరగతిలో పరీక్షలో మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయంట, 10 ప్రశ్నల్లో మనకు 5 సరైనవి, సో సరైన మార్కులకు ఎన్ని, సరైన జవాబులకు ఎన్ని మార్కులు, 3 మార్కులు, సో 15 మార్కులు వచ్చేసాయి అయిపోయిందా. సరికాని జవాబుకు -1 మార్క్, అంటే 5 తప్పైనవి, సో 5 × -1 ఎంత, -5. ఈ రెండింటిని 15 - 5 చేస్తే మనకు ఎంత వస్తుందండి, సో 10 మార్కులు అనేవి రావడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మొట్టమొదటిదానికి 10 మార్కులు. రేష్మ రాసిన జవాబుల్లో 7 సరైన అంటే 7 × 3 = 21, సరికానివి ఎన్ని ఉంటాయి, మొత్తం 10 రాసింది, సో 7 మాత్రమే చెప్పలేదు మొత్తం రాసిందని చెప్పాడు కాబట్టి 3 × -1 నెగిటివ్ మార్కులు కాబట్టి -3. 21 నుంచి -3 తీసేస్తే అంటే ఎంత వస్తుందండి, 18 రావడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 18 మార్కులు రావడం జరుగుతుంది. రష్మి రాసిన 7 జవాబుల్లో 4 తప్పు, 3 సరైనచో ఆమె పొందిన మార్కులన్నీ, 7 జవాబుల్లో 7 మాత్రమే రాసింది, సో 4 తప్పు 3 సరైన. ఫస్ట్ 3 సరైన కాబట్టి 3 × 3 = 9, 4 తప్పు కాబట్టి 4 × -1 ఎంత వస్తుంది, 8 మార్క్స్ రావడం జరుగుతుంది అంతేనా, సారీ 4 కదా, 4 × -1 వచ్చేసి -4 అవుతుంది, సో ఆన్సర్ వచ్చేసి 5, సో తప్పు చేశాను, సో 5 మార్కులు రావడం జరుగుతుంది. ఒక వర్తకుడు
బియ్యం అమ్మడం ద్వారా ప్రతి బస్తా బాసుమతి బియ్యంపై 10 లాభము, బాసుమతి కాని బియ్యంపై 5 నష్టాన్ని పొందుతున్నాడు. ఒక నెలలో వర్తకుడు 3000 బస్తాల బాసుమతి బియ్యము, 5000 బస్తాల బాసుమతి కాని బియ్యం అమ్మాడు. ఆ నెలలో అతనికి వచ్చిన లాభం ఎంత అని చెప్పేసి అయితే అంటున్నాడు. సో దాని గురించి మనం ఒకసారి చూద్దాం ఏ విధంగా రాయాలనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 3000 బస్తాల బాసుమతి బియ్యం అమ్మాడు అంటే 3000 బస్తాల బాసుమతి బియ్యం అమ్మితే ఒక బస్తా మీద 10 రూపాయల లాభం. అప్పుడు 3000 బస్తాల బాసుమతి బియ్యం మీద ఎంత 30000 రూపాయలు మనకు లాభం రావడం జరుగుతుంది, అవునా? సో లాభం వచ్చేసింది. నెక్స్ట్ బాసుమతి కాని బియ్యంపై నష్టాన్ని పొందుతున్నాడు. 5000 బస్తాల బియ్యంపై నష్టాన్ని అంటే 5 రూపీస్ నష్టం ఒక బస్తా మీద. -5 అంటే 5000 బస్తాలకు -25000 నష్టం రావడం జరుగుతుంది. ఇప్పుడు తీసేయండి, ఎంత వస్తుంది? 5000 వస్తుంది. సో ఈ 5000 మనకు అతనికి వచ్చిన లాభం. ఇక్కడ ప్లస్ మైనస్ అనేది చూస్తే +5000 కాబట్టి లాభం అనేది రావడం జరుగుతుంది. బాసుమతి కాని బియ్యము 6400 అమ్మాడు. ఇది కాని బియ్యం కాబట్టి -5 పెట్టేస్తాం. లాభం కానీ నష్టం కానీ రాకుండా ఉండాలి అంట. సో ఫస్ట్ మనము అంటే ఇప్పుడు లాభం కానీ నష్టం కానీ మనకు రాకూడదు అంటే దాని అర్థం ఏంటండి, ఇక్కడ ఎంత వస్తుందో దానికి సమానంగా లాభం బాసుమతి బియ్యంపై రావాలి, అంతే కదా? సో ఫస్ట్ ఇక్కడ ఎంత నష్టం వస్తుందో దానికి మైనస్ ఎంత వస్తుందో ఇక్కడ ప్లస్ కూడా అంతే వస్తే 0 వచ్చేస్తుంది. ఫస్ట్ ఎంత మైనస్ వస్తుందో చూద్దాం. 32000 మనకు నష్టం అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ 32000 నష్టం రావాలి, ఇక్కడ 32000 లాభం రావాలి. ఇప్పుడు మనకు నష్టం కానీ లాభం కానీ రాదు. 32000 లాభం రావాలంటే 3200 బస్తాలు అమ్మడం జరగాలి. సో 3200 బస్తాలు అమ్మితే 32000 లాభం వస్తుంది. సో అక్కడ నష్టము లాభం ఈక్వల్ అయిపోయి ఎటువంటి లాభం కానీ నష్టం కానీ రాకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఖాళీలను పూరించండి. -3 × 27 అంటున్నాడు. సో -3 ఇక్కడ ప్లస్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ ఉండాలి. సో 9 × 27 కాబట్టి -9, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంచుతున్నాం. 5 × 35 ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. 7 × 56 ఇక్కడ ప్లస్ ఉంది అంటే ఇక్కడ మైనస్ ఉండాలి. 2 మైనస్లు చేస్తే ప్లస్ వస్తుంది కాబట్టి 11 12 132 రైట్. గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక రుణపూర్ణ సంఖ్య ఉంది, దీన్ని ధనపూర్ణ సంఖ్యతో భాగించాం. ఆన్సర్ ఎంత వస్తుందండి? రుణపూర్ణ సంఖ్య రావడం జరుగుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ పైన ధనపూర్ణ సంఖ్య ఉంది, కింద కూడా ధనపూర్ణ సంఖ్య ఉంది, అప్పుడు ఆన్సర్ ప్లస్ వస్తుంది, ధనపూర్ణ సంఖ్యనే వస్తుంది. నెక్స్ట్ పైన రుణపూర్ణ సంఖ్య ఉంది, కింద కూడా రుణపూర్ణ సంఖ్యనే ఉంది, అప్పుడు మనకు మైనస్ మైనస్ పోతుంది. సో ప్లస్ వస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో మ్యాథమెటిక్స్లో అవగాహన లేని వాళ్ళకి ఇటువంటివి బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా చూడండి. సో మైనస్ ప్లస్ ఉంటే మైనస్ వచ్చేసింది, ప్లస్ ప్లస్ ఉంటే ప్లస్ ఉంది, మైనస్ మైనస్ ఉంటే ప్లస్ ఉంది, మైనస్ బై మైనస్ ఉంటే ప్లస్ ఉంది, ప్లస్ బై ప్లస్ ఉంటే ఆల్రెడీ వచ్చేసింది కదా. లేదు పైన ప్లస్ ఉంది కింద మైనస్ ఉంది అప్పుడు కూడా మైనసే వస్తుంది. సో ప్లస్ మైనస్ ఏ విధంగా ఉన్నా మైనస్ వస్తుంది, ప్లస్ ప్లస్ ఉన్నా ప్లస్ వస్తుంది, మైనస్ మైనస్ ఉన్నా ప్లస్ వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దీంట్లో నెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి మనకు మాట్లాడుతున్నాడండి. సో ప్రాపర్టీస్ గురించి చెప్పేసానంటే మనకు ఇందులో పూర్ణ సంఖ్యల ధర్మాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా పూర్ణ సంఖ్యల ధర్మాలు, పూర్ణ జస్ట్ రైట్ పూర్ణ సంఖ్యల ధర్మాలు. అయితే ఇందులో మనకు సంకలనంలో, వ్యవకలనంలో, గుణకారంలో, భాగహారంలో రకరకాలుగా వస్తుందండి. సో ఫస్ట్ మనకు మీకు ధర్మాలు పరిచయం చేస్తాను. ధర్మాలు పరిచయం చేసిన తర్వాత సంకలనంలో పాటిస్తుందా లేదా వ్యవకలనంలో పాటిస్తుందా లేదా అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పూర్ణ సంఖ్యల యొక్క ధర్మాల్లో మొట్టమొదటగా సంవృత ధర్మము. సంవృత ధర్మము అంటే ఏంటి తెలిసినట్టయితే అయిపోతుంది మనకు. సంవృత ధర్మము అంటే ఏ కామ బిలో అనేవి రెండు పూర్ణ సంఖ్యలు అయితే ఏ ప్లస్ బి అనేది కూడా పూర్ణ సంఖ్యనే ఉండాలి. ఇవి పూర్ణ సంఖ్యలకు చెందినట్టయితే వీటి యొక్క
ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై, అంటే ప్లస్ ద్వారా జరిగింది జరిగితేనేమో సంఖ్యలను దృష్ట సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది. ఇది కూడా పూర్ణ సంఖ్య. ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను, 2, 3 అనేది ఉంది, 2+3 అనేది ఉంది. సో 2 పూర్ణ సంఖ్యనే, 3 పూర్ణ సంఖ్యనే, 2+3=6 కదా, 6 కూడా పూర్ణ సంఖ్యనే. అప్పుడు మనం ఏం చెప్తాం, సంకలనం దృష్ట్యా ఇది సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుందని చెప్తున్నాం. లేదు, వ్యవకలనం ఉంది, 2-3 ఉంది, సో -1 వస్తుంది, ఇది కూడా పూర్ణ సంఖ్యన. వ్యవకలనం దృష్ట్యా కూడా మనకు సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ గుణకారం ఉంది, 2×3 ఉంది, 6 వస్తుంది, ఇది కూడా మనకు గుణకారం దృష్ట్యా కూడా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది. మీరు ఏ రెండు మూడు అని కాదు, మీరు ఏ నెంబర్ తీసుకున్నా సమృద్ధ ధర్మాన్ని పాటించాలంటే అది ఆ సంఖ్యా సమితికి చెంది ఉండాలి. సో మనం ఇక్కడ పూర్ణ సంఖ్యా సమితి తీసుకున్నాం కాబట్టి అది కూడా పూర్ణ సంఖ్యా సమితిలోకే రుచి ఉండాలి, అప్పుడు మనకు సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పేసి అంటాం. ఇదొకటి. నెక్స్ట్ భాగహారం చేసిన, సో 2/3 వస్తుంది. 2/3 అనేది మనకు పూర్ణ సంఖ్యా సమితిలో లేదండి, సో ఇట్లా లేదు కాబట్టి మనకు భాగహారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటించదు. ఇది సమృద్ధ ధర్మానికి సంబంధించిన అంశం. సో ప్లస్ మైనస్ భాగహారం పాటించాయి, మిగిలింది పాటించలేదు. స్థిత్యంతర ధర్మం, లేదా వినిమయ ధర్మం. సింపుల్, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవ్వాలి, అప్పుడు సంకలన దృష్ట్యా పాటిస్తుంది. సో ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తీసుకోండి, 2+3 లేదా -2+3=3-2 అవ్వాలి. సో అవుతుందా లేదా, 2-2+3=1, 3-2=1, ఎస్ అవుతుంది. కాబట్టి స్థిత్యంతర ధర్మం అనేది సంకలన దృష్ట్యా పాటిస్తుంది, సో ప్లస్ అనేది పాటిస్తుంది. మరి నెగిటివ్ దృష్ట్యా పాటిస్తుందా, -2 -3=3 -2 మనం తీసుకున్నాం కాబట్టి -5 వస్తుంది, -2 -+ కదా, 3+2=5, అప్పుడు -5 ≠ 5 కాబట్టి పాటించదు, అంటే నెగిటివ్, అంటే వ్యవకలనం దృష్ట్యా పాటించదు. 2 × 6 = 3 × 6, సో ఇది గుణకారం దృష్ట్యా పాటిస్తుంది. భాగహారం దృష్టి, అసలు భాగహారము సమృద్ధ ధర్మాన్నే పాటించట్లేదు, మిగిలిన ఏ ధర్మం కూడా పాటించదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్దే మనకు పోయింది, సమృద్ధ ధర్మం ఇంపార్టెంట్, అదే మనకు పాటించలేదు, ఇంకా ఏ ధర్మం కూడా మనకు పాటించడం జరగదు. ఓకేనా, సో అది ఇంపార్టెంట్ అయిపోయింది. స్థిత్యంతర ధర్మంలో 2 గుర్తులు వస్తాయి. సహచర ధర్మం, సహచర ధర్మం అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఉండాలి. సింపుల్ అండి, మీరు ఏ నెంబర్ తీసుకున్నా, ఎగ్జాంపుల్గా -2+3 తీసుకున్నాను, ఇక్కడ -4 తీసుకున్నాను సి అనేది, అప్పుడు ఏం కావాలి, -2 + 3 - 4 అనేది కావాలి. ఇది సంకలనం దృష్ట్యా. మరి ఇక్కడ నెగిటివ్ వచ్చింది కదా సార్, అంటే మనం నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నాం, పూర్ణ సంఖ్యలో -4 అనేది ఉంటుంది కాబట్టి నేను అక్కడ నెగిటివ్ తీసుకున్నా. సో సంకలనం దృష్ట్యా సహచర ధర్మం అని పాటిస్తుందా లేదంటే ఫస్ట్ లెక్క చేస్తే తెలుస్తుంది. -2+3 అంటే +1, -4 అంటే అట్లా పెట్టుకుందాం, -2 - 1, -4 + 1 అంటే -3 = -2 - 1 అంటే -3, సో పాటిస్తుంది, సరిపోతుంది. అయితే సహచర ధర్మం అనేది మనకు స్థిత్యంతర ధర్మాన్ని నెగిటివ్ గుర్తు పాటించట్లేదు కాబట్టి ఇది కూడా పాటించదు, ఓన్లీ పాజిటివ్ పాటిస్తుంది. అదేవిధంగా గుణకారం దృష్ట్యా కూడా ఇది పాటించడం జరుగుతుందండి సహచర ధర్మాన్ని, సో అది కూడా పాటిస్తుంది. మనకు అది స్థిత్యంతర ధర్మం చెక్ చేసుకోవచ్చు, ఏ నెంబర్ అయినా పెట్టుకొని ఇక్కడ ఇంటూ పెట్టండి సరిపోతుంది. అంతే, ఈ ప్లేస్లో ఇంటూ పెట్టేసేయాలి, 2×3 - 6 - 4 - 2×4 - 12, 6×4=24, సో -24=-24, ఎస్ పాటిస్తుంది, అట్లా అన్నమాట. నెక్స్ట్ సంకలన తత్సమాంశము, సంకలన తత్సమాంశం 0. సో పూర్ణ సంఖ్యలో ఏదానికి కూడా 0 కూడిన మనకు ఏమొస్తుందండి, అదే సంఖ్య రావడం జరుగుతుంది. తిన్నే సంకలన తత్సమాంశం అనే ధర్మం వర్తిస్తుంది కాబట్టి 0 అనే సంకలన తత్సమాంశం అవుతుంది.
సంకలనం తత్సమాంశం అన్నాం కాబట్టి సంకలనం గురించి అక్కడ మాట్లాడుతున్నాం. సో గుణకార తత్సమాంశం కూడా ఉంటుందండి, గుణకార తత్సమాంశం. గుణకార తత్సమాంశం వచ్చేసి ఒకటి. సో పూర్ణ సంఖ్యల్లో ఏ సంఖ్యను ఒకటితో గుణించినప్పటికీ కూడా మనకు అదే సంఖ్య తిరిగి రావడం జరుగుతుంది. సో గుణకార తత్సమాంశం 1 అవుతుంది. సో ఈ రెండు అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు సంకలన విలోమం గురించి మాట్లాడుకుంటాం. సంకలన విలోమం అంటే ఒక సంఖ్యను దాని యొక్క సంకలన విలోమంతో, అంటే ఏని మైనస్ ఏతో, దీని సంకలన విలోమం అంటే మైనస్ పెట్టాలి, సో అప్పుడు కూడితే 0 వస్తుంది. సో ఏ యొక్క సంకలన విలోమం మైనస్ ఏ అవుతుంది, అంటే రెండు ఒక సంఖ్యను దాని సంకలన విలోమంతో కూడినట్టయితే 0 ఆన్సర్గా రావాలి. సో దీని యొక్క అప్పుడు ఏకు మైనస్ ఏ అనేది సంకలన విలోమం అవుతుంది. 0 వస్తే సంకలన విలోమం అవుతుందని అంటాం, రాకపోతే రాదని చెప్తాం. సో ఇది సంకలన విలోమం. ఇక్కడ అంటే ఏ యొక్క సంకలన విలోమం మైనస్ ఏ, అంటే 1 యొక్క సంకలన విలోమం మైనస్ 1 అట్లా గుర్తుపెట్టుకోవాలి. 2కి -2, -2కి +2 అట్లా మైనస్తో భాగారం చేస్తాం. నెక్స్ట్ 0తో భాగహారం. 0తో భాగారం చేయాలంటే ఏ ఇంటూ 0 ఇజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు 0. సో 0తో ఏం భాగారం చేసినా, సారీ గుణకారం చేసినా కూడా, ఐఎమ్ వెరీ సారీ, గుణకారం ఉండాలి ఇక్కడ. 0తో గుణకారం చేయాలంటే ఏ గుణకారం చేసినా కూడా మనకు 0 అనేది రావడం జరుగుతుంది. సో 0తో భాగహారం అనేది నిర్వచించబడదండి. సో 0తో భాగహారము అంటే ఏ బై 0 అనేది నిర్వచింపబడదు. 0/a ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, కానీ ఏ బై 0 అనేది నిర్వచింపబడదు. అయితే ఒక సంఖ్యకు సంకలన విలోమం రావాలి అంటే ఏం చేస్తాం సార్ అంటే, ఆ సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉంది, దీని యొక్క సంకలన విలోమం రావాలి అంటే -1తో భాగారం చేస్తాం. సో -1తో భాగారం చేస్తే సంకలన విలోమం వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. -1తో భాగారం చేస్తే సంకలన విలోమం అనేది రావడం జరుగుతుంది. సో 8/-1 ఇజ్ ఈక్వల్ టు -8. 8 యొక్క సంకలన విలోమం -8, సంకలన విలోమంతో భాగారం చేస్తాం. సో ఇది మనకు ఓవరాల్గా ధర్మాల గురించి. మళ్ళీ ఒకసారి మనకు టేబుల్ వేసే చెప్తాను. సో అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇందులో సంకలనం దృష్ట్యా తీసుకుంటాం, వ్యవకలనం దృష్ట్యా తీసుకుంటాం, గుణకారం, భాగహారం. సో సంకలనం దృష్ట్యా అన్నీ కూడా పాటిస్తాయండి. మనం పైన రాసింది ఇక్కడ మీకు టేబుల్ రూపంలో ఇస్తున్నాను, పెద్దగా కొత్తగా ఏం లేదు. ఇది వ్యవకలనం దృష్ట్యా సంప్రద ధర్మాన్ని పాటిస్తుంది, కానీ స్థితేంద్ర ధర్మాన్ని పాటించదు, ఇది కూడా పాటించదు. దీనికి ఎటువంటి సంకలన తత్సమాంశ వ్యవకలన తత్సమాంశం విలోమం అనేవి ఉండవు. సో గుణకరం దృష్ట్యా ఇది పాటిస్తుంది, ఇది కూడా పాటిస్తుంది, ఇది కూడా పాటిస్తుంది, ఇది కూడా పాటిస్తుంది. ఇక్కడ ఏమి ఉండదు, విలోమం అనేది ఏమి ఉండదు. సో ఇక్కడ భాగరం దృష్ట్యా ఏముండదు, ఇవి ఏవి కూడా పాటించడం జరగదు. రైట్, ఇక్కడ మనకు తత్సమాంశాలు విలోమాలు అనేవి ఉండవు. సో ఇవి మాత్రం ఉంటాయి. సో ఇవి ఒకటి. సో ఈ టేబుల్ని గుర్తుపెట్టుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో రైట్, మన ధర్మాల గురించి మొత్తం డీటెయిల్గా చెప్పుకున్నామండి, సింపుల్గా అర్థమయ్యేటట్టు మీకు చెప్పేశాను. ఇప్పుడు మనకు అభ్యాసంలో ఉన్న ప్రశ్నల గురించి ఒకసారి చూద్దాం. అండ్ చిట్ట చివరిగా ఒకటి మాత్రం చెప్పడం మర్చిపోయాను. ఎస్, విభాగ న్యాయం ఒకటి చెప్పలేదండి, జస్ట్ సెకండ్, సారీ. సో విభాగ న్యాయం ఒకటి చెప్తాను. సో విభాగ న్యాయం అంటే ఏం లేదు, ఒక గుణకారం ఉంటుంది, ఒక కూడిక ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఏ ఇంటూ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. సింపుల్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇట్లా బ్రాకెట్, నెక్స్ట్ ఇట్లా బ్రాకెట్,
ఈ విధంగా రాసుకోవాలి. మీ ఇష్టం ఏ నెంబర్ అన్నా తీసుకోండి. 2 × −1 + 3 = 2 × −1 + 2 × 3. ఇప్పుడు ఇదేమవుతుంది, 2 × అట్లా పెట్టుకుంటాం, −1 + 3 అంటే ప్లస్ 2 × 2 = −2 + 3 = 6. సో 2 × 2 = 4 అవుతుంది. −2 + 6 = −2 + 6 అంటే 4 వస్తుంది. సో 4 = 4. సో విభాగ న్యాయము అంటే ఈ విధమైన ప్యాటర్న్లో ఉండాలి. విభాగ న్యాయం ఎప్పుడు పాటిస్తుంది సార్ అంటే మనకు ఓన్లీ గుణకారము మరియు సంకలనం దృష్ట్యా పాటిస్తుంది. గుణకారము సంకలనం దృష్ట్యా విభాగ న్యాయం అనేది పాటిస్తుంది, లేదా దీన్ని డైరెక్ట్గా గుణకారం దృష్ట్యా విభాగ న్యాయాన్ని పాటిస్తుంది అని చెప్పేసి అంటాం. సో గుణకారము సంకలనం దృష్ట్యా మనకు విభాగ న్యాయాన్ని పూర్ణాంకాల సమితి పాటించడం జరుగుతుంది. రైట్, అభ్యాసం 1.5 అండి. సరిచూడండి అంటున్నాడు. సో ఇందులో ధర్మం అనేది కరెక్ట్గా ఉందా లేదా, విభాగ న్యాయంలో ఇది ఒకటి ఎస్ ఉంది, 18 × −3 ఎస్ ఉంది, మధ్యలో ప్లస్ ఉండాలి ఉంది, సరిపోయింది. −21 × −4 ఉంది, ఇక్కడ ప్లస్ ఉండాలి కానీ ఇక్కడ ఉంది. −21 × −6 ఎస్ ఉంది, కాబట్టి రెండు కూడా సత్యం అవ్వడం జరుగుతుంది. ఆన్సర్స్ కూడా చేసేయచ్చు, మనం ఆన్సర్ చేసినా కూడా మనకు సత్యం అవ్వాల్సి ఉంటుంది, అప్పుడే మనకి ఇది విభాగ న్యాయం అవుతుంది. సో చూద్దామండి, ఆన్సర్ కూడా చేద్దాం. ఏం చేద్దాం, ఎస్ ఇది చేద్దామండి. సెకండ్ చేస్తే మనకు తెలిసిపోతుంది −21 అలాగే ఉంటుంది. యాక్చువల్గా మనం సరిచూడాల్సిన అవసరం లేదు, మనకు విభాగ న్యాయాన్ని పాటిస్తుంది కదా. విభాగ న్యాయాన్ని పాటిస్తుంది అంటే ఖచ్చితంగా ఆన్సర్ కూడా సేమ్ అవుతుంది. సో ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఈ లోపల బ్రాకెట్లో ఇంటూ ఉండాలి, ఇక్కడ బ్రాకెట్లో ఇంటూ ఉండాలి, మధ్యలో ప్లస్ ఉండాలి. సో ఉంది కాబట్టి ఖచ్చితంగా విభాగ న్యాయాన్ని పాటిస్తుంది, ఎటువంటి డౌట్ అవసరం లేదు. సో చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏ ఒక పూర్ణ సంఖ్య అయినా −1 × A యొక్క విలువ ఎంత, −A అవుతుంది. −1తో ఏ పూర్ణ సంఖ్య యొక్క లబ్ధం 5 అగును అంటే 5 రావాలి అన్నప్పుడు −1కి ఇక్కడ ప్లస్ ఉండాలి ఆన్సర్. సో ఇక్కడ −1 నుంచి ప్లస్ ఉండాలి అంటే ఇక్కడ మనకి ఏమి ఉండాలి, ఇంకోటి మల్టిప్లై చేసినా కూడా −A ఉండాలి, అప్పుడు −A × −1 ప్లస్ అవుతుంది. సో −1 × ఇక్కడ 5 రావాలి అంటే ఇక్కడ 5 ఉండాలి. సో −1 × −5 = +5. గణన చేయండి అంటున్నాడు. సో గణన చేయాలి అన్నప్పుడు ఏం చేస్తాం, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇది మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి, దాని తర్వాత కూడిక చేయాలి. సో మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయండి, దాని తర్వాత కూడిక చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ ఇది చేస్తున్నాను, దాని తర్వాత ఇది చేస్తున్నాను, ఎట్లా చేసినా సరే ఇవన్నీ రెండు మల్టిప్లికేషనే కదా. సో 3 కూడా మల్టిప్లై చేసేయడమే. సో మల్టిప్లై చేయాలి అనేది ఎట్లా చేయాలని కూడా నేను చెప్పదలుచుకోలేదు. మరి 5వ తరగతి 6వ తరగతి పిల్లలాగా మనకు మల్టిప్లికేషన్ కూడా చేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు. సో మనం కాబోయే టీచర్స్ మల్టిప్లికేషన్ ఖచ్చితంగా రాకుండా మన టీచర్స్ అవ్వలేరని అనుకుంటున్నాను. రైట్, 15 × 25 మల్టిప్లై చేయాలి, దీన్ని మల్టిప్లై చేయాలి, దీన్ని మల్టిప్లై చేయాలి. ఎస్ కరెక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందో తెలుస్తుంది. సో ఇది మల్టిప్లికేషన్. ఇక్కడ ఏ విధంగా చేస్తాం సార్ అంటే ఫస్ట్ తీసివేత చేస్తాం, బ్రాకెట్లో ఉంది కాబట్టి బ్రాకెట్ని ఫస్ట్ చేస్తాం. మనం బాడ్మాస్ రూల్ని పాటిస్తామండి. సో బాడ్మాస్ రూల్లో మొట్టమొదటిగా బ్రాకెట్ని కంప్లీట్ చేయాల్సి ఉంది, తర్వాత ఆఫ్ని, తర్వాత డివిజన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, తర్వాత మల్టిప్లికేషన్ని, అడిషన్ని, సబ్ట్రాక్షన్ని చివరిలో చేయాల్సి ఉంటుంది. సో ఈ రూల్ని ఫాలో అవ్వండి మనకు. సో 15 × −2 బ్రాకెట్ ఉంది కాబట్టి ఫస్ట్ బ్రాకెట్ని యాడ్ చేస్తున్నాం, 7 × 15 − 2. ఓకే, సో ఇక్కడ ఓ అంటే ఆర్డర్ ఆఫ్ ఆర్డర్ అనేది ఉంటుంది, ఆర్డర్ ఆఫ్ పవర్స్ అని చెప్పేసి అంటాం. సో అది మనకు ఇక్కడ అవసరం లేదు, వచ్చినప్పుడు చెప్పుకుందాం. సో మనకు బ్రాకెట్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ అనేది ఈ ఫార్ములా వాడితే సరిపోతుంది అన్నమాట. సో మనకు అదొకటి అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదన్నీ మనం ఇంకేమన్నా డిఫరెంట్గా ఉన్నాయో చెప్పదలుచుకున్నవి అంటే ఇవన్నీ చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ఇంకా నెక్స్ట్ 1.6లోకి మనం డైరెక్ట్గా వెళ్తే సరిపోతుందని అనుకుంటున్నాను. సో ఎస్, జస్ట్ సెకండ్. −25ని దేంతో భాగిస్తే మనకు 25 వస్తుంది అంటే −1తో భాగించాలి. −49 ఉంది అంటే దీనితో భాగిస్తే మైనస్ వస్తుందండి. ఇక్కడ −49ని 1తో భాగిస్తే 49 వచ్చేస్తుంది. 50/0 అనేది మనకు నిర్వచింపబడదు, మనకు ఆన్సర్ రాదు, నిర్వచింపబడదు. 0/1 అనేది 0 వస్తుంది. పైన 0 ఉంటేనేమో 0 వస్తుంది, కింద 0 ఉంటేనేమో నిర్వచింపబడదని రాసిస్తాం.
ఋణ సంఖ్యలపై కొన్ని సమస్యలు ఇచ్చాడు. చూద్దాం, చేద్దామండి. ఉదాహరణ సంఖ్యలు ఇచ్చాడు కదా, చేద్దాం. ఒక పరీక్షలో ప్రతి సరైన సమాధానంకు +5 మార్కులు, తప్పు జవాబుకు -2 ఇవ్వబడ్డాయి. అయితే రాధిక అన్ని ప్రశ్నలకు జవాబులు రాయగా 10 సరైనవి 30 మార్కులు పొందింది. 30 మార్కులు పొందడం జరిగింది. జయ కూడా అన్ని ప్రశ్నలకు జవాబులు రాయగా 4 సరైనవి కానీ -12 మార్కులు పొందింది. సో దీన్ని ఏ విధంగా చేస్తామనేది చూద్దామండి. మొట్టమొదటగా మనకు ఒక జవాబు రాస్తే 5 మార్కులు, అంటే జవాబులు ఎన్ని సరైనవంట, 10 సరైనవి, అంటే 10 × 5 ఎంత, 50 మార్కులు రావాలి. కానీ ఆమెకు వచ్చిన మార్కులు ఎన్ని, మొత్తం 30 మార్కులు వచ్చింది. అంటే ఎన్ని తప్పు పోయినట్టు, 50 − 30 = 20, అంటే 20 తప్పులు పోయినాయి. దీనికి -20 వేస్తాం, ఓకేనా. సో 20 తప్పులు పోయినాయి అంటే, సారీ 20 మార్కులు తప్పులు పోవడం వల్ల 20 − 20 మార్క్స్ వచ్చాయి. అప్పుడు మనకు 30 అనేది రావడం జరుగుతుంది. సో 52 − 20 వేస్తే 30 వచ్చింది. ఇప్పుడు ఈ -20 ఎట్లా రావాలి మనకు, తప్పులు ఎన్ని రాస్తారో దానికి తగినట్టుగా రావాలి. అంటే -2 మార్కులు ఒక ప్రశ్నకు తప్పు, 20 మార్కులు తప్పు రావాలి అంటే ఎన్ని రాయాల్సి ఉంటుంది, 10 రాయాల్సి ఉంటుంది. సో 10 × -2 వేస్తే -20 వస్తుంది కదా. సో ఆ విధంగా ఆలోచన చేసి మనం ఈ విధంగా రాస్తాం. సో 10 × -20 అంటే ఎన్ని ప్రశ్నలు తప్పు ఉండాలి, అప్పుడు 10 ప్రశ్నలు తప్పు రాసింది అని అర్థం. సో మళ్ళీ సార్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మొత్తం ఆమెకు వచ్చిన మార్కులు 10 సరైనవంటే 10 × 5 = 50 మార్కులు రావాల్సి ఉంది. అయితే ఆమెకు వచ్చిన మార్కులు ఎన్ని, 30 మార్కులు వచ్చింది. అంటే ఎన్ని తప్పు మార్కులు పోయినాయి, 20 మార్కులు తప్పు పోయినాయి. సో -20 రావాలి అంటే మన ఆమె ఎన్ని తప్పులు రాయాల్సి ఉంటుంది, ఒక ప్రశ్నకు 2 మార్కులు, అంటే -2 మార్కులు పోతున్నాయి, అంటే 2 మార్కులు తీసేస్తుంది. అంటే మొత్తం ఈ -20 రావాలి అంటే 10 ప్రశ్నలు తప్పు చేయాలి. సో 10 ప్రశ్నలు తప్పు చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో సింపుల్. నెక్స్ట్ ఇంకోటి, సో ఇక్కడ ఉంది కదా క్వశ్చన్, సారీ. జయ కూడా అన్ని ప్రశ్నలకు జవాబులు రాయగా 4 సరైనవి కానీ -12 మార్కులు పొందింది. ఇక్కడ అన్ని ప్రశ్నలకు జవాబులు రాసిందంట, 4 సరైనవంట. అన్ని ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు జవాబులు రాసింది. అయితే ఆమెకు వచ్చిన మార్కులు అన్నీ -12. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 4 సరైనవి కాబట్టి 4 × 5, సో 20 మార్కులు రావడం జరిగింది. కానీ మొత్తం మీద ఆమెకు వచ్చిన మార్కులు అన్నీ -12, మైనస్లోకి వెళ్ళిపోయాయి. సో మనకి ఇక్కడ -12 రావాలి అంటే 20లో నుంచి, సో సింపుల్, రాకపోతే ఇది గుర్తుపెట్టుకోండి, 20 + x = -12 అనేది రాసుకోండి ఇట్లా. అప్పుడు x కనుక్కోండి, -12 − 20 = -12 − 20, అంటే ఎంత వస్తుందండి, -32 వస్తుంది. సో -32 అవుతుంది. 20లో నుంచి -32 తీసేస్తే -12 అనేది రావడం జరుగుతుంది. సో 32 రావాలి అంటే మా ఒక్క ప్రశ్నకు -2 కదా, 32 అంటే 2 పదాలు 32 కదా, సో 16. సో 16 ప్రశ్నలు ఆమె తప్పుగా రాయడం జరిగింది. ఎస్, ఒక దుకాణదారుడు ఒక్కొక్క పెన్ను అమ్మడం వలన ₹1 లాభాన్ని, ఒక్కొక్క పాత పెన్సిల్ అమ్మడం వలన 40 పైసలు నష్టాన్ని పొందుతున్నాడు. 5 నష్టం పొందిన నెలలో అమ్మిన పెన్నుల సంఖ్య 45 అయినా ఎన్ని పెన్సిళ్ళు అమ్మాడు? ఉదాహరణ 2. ఇందులో మనకు ఒక దుకాణదారుడు ఒక్కొక్క పెన్ను అమ్మడం వల్ల ₹1 లాభాన్ని, ఒక్కొక్క పాత పెన్సిల్ అమ్మడం వల్ల 40 పైసలు నష్టాన్ని పొందుతున్నాడు. అతనికి 5 నష్టం పొందిన నెలలో అమ్మిన పెన్నుల సంఖ్య 45 అయినా పెన్సిల్ ఎన్ని అమ్మాడు అనే ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న. దాని గురించి ఒకసారి చూద్దామండి. మొట్టమొదటిగా మనకి ఏంటంటే, ఒక పెన్ను అమ్మితే ఎంత లాభం వస్తుంది, ₹1 లాభం వస్తుంది. ఒక పెన్సిల్ అమ్మితే ఎంత నష్టం వస్తుంది, 40 పైసలు నష్టం వస్తుంది. అయితే ఇక్కడ పైసల్లో ఇచ్చాడు, ఇక్కడ రూపాయల్లో ఇచ్చాడు కూడా, కాబట్టి మనం ఏం చేస్తాం, దాన్ని కూడా పైసల్లోకి మార్చుకున్నాం. సో ఒక పెన్ను అమ్మితే 100 పైసలు లాభం, ఒక పెన్సిల్ అమ్మితే 40 పైసలు నష్టం. సో ఇది మనకు వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు ప్రశ్నలో, 5 నష్టం పొందుతుంది. మొత్తం ఓవరాల్గా నష్టం ఎంత వచ్చిందండి, ₹5 నష్టం వచ్చింది. అయితే అమ్మిన పెన్నుల సంఖ్య 45 పెన్నులు. ఫస్ట్ మనకు తెలుసు 45 పెన్నులు అమ్మితే ఒక పెన్నుకి 100 పైసలు చొప్పున 45 పెన్నులకి 4500 పైసలు లాభం అనేది రావడం జరిగింది.
అయితే ఆమెకు నష్టం ఎంత రావాలి? 5 రూపాయలు నష్టం రావాలి. 5 రూపాయల నష్టం అంటే 5 x 100 కదా, సో 500 పైసలు నష్టం రావాలి. 500 పైసలు నష్టం వచ్చింది, 4500 పైసలు ఏమో లాభం వచ్చింది. అంటే మనకు ఇంకా నష్టం ఎంత రావాల్సి ఉంటుంది? 4500. ఇక్కడ ఏం చేస్తే మనకు 4500కి ఏం చేస్తే 500 వస్తుందండి? సింపుల్, ఏం చేయాల్సి ఉంటుంది? ఇది ఎంత నష్టమా లాభమా అది కూడా ఇంపార్టెంట్. ఇది ప్లస్ కాదు మైనస్, ఇది సో 500 పైసలు నష్టం కదా, 500 - 500 రావాలి. సో 4500 ప్లస్ x = -500. అప్పుడు x = -500 -4500, అప్పుడు -5000 అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఏముండాలి? -5000. దీనికి లెక్క కూడా అవసరం లేదు, మనం ఓవరాల్గా మనం ఊహిస్తే ఆన్సర్ చేసేవచ్చు. ఏం చేసేవచ్చు? 4800 నుంచి ఎంత తీస్తే -500 వస్తుంది. 5000 తీసివేస్తే పెద్ద నెంబర్ కాబట్టి పెద్ద నెంబరే తీసేయాలి, ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి. సో ఒక నెంబర్లో నుంచి ఇంకో నెంబర్ తీసేసినప్పుడు పెద్ద నెంబర్కి ఏ నెంబర్ ఉందో ఆ గుర్తు మనకు వస్తుంది కాబట్టి. సో 5000కి ఏ నెంబర్ ఉంటుందో, పెద్దదంటే మళ్ళీ ఇక్కడ మైనస్లో పెద్దది అనే అట్లా ఊహించుకోకండి, 5000 మాత్రం తీసుకోవాలి, గుర్తు తీసుకోకూడదు. సో -500. సో ఇట్లా చూసుకుంటే ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రీవియస్గా 6th క్లాస్లో కూడా దీని మీద. సో 4500 - 5000 అంటే 500 పైసలు. ఇప్పుడు మనం ఏం చేయాలండి? 5000 ఎట్లా రావాలి? 40 కదా, ఎంత చేస్తే? 40కి -40 ఉంది. సో ఈ -40కి ఎన్ని పెన్సిళ్ళు అమ్ముతాయి, అంటే 5000/40 చేస్తే మనకి ఎన్ని పెన్సిళ్ళు అమ్మినామో తెలిసిపోతుంది. సో 125 పెన్సిళ్ళు, 125 x 40 చేస్తే మనకు 5000 వస్తుంది. సో మొత్తం ఆమె ఒక దుకాణదారుడు అమ్మిన పెన్సిళ్ళు 125 పెన్సిళ్ళు. నెక్స్ట్, తర్వాత నెలలో ఎటువంటి లాభం కానీ నష్టం కానీ లేదు, 70 పెన్సిళ్ళు అమ్మే ఉంటాయి. తర్వాతి నెలలో నష్టం లేదు, లాభం లేదు, కానీ అతను అమ్మిన పెన్సిళ్ళా జస్ పెన్నులు, ఇది లాభం. లాభం కానీ నష్టం కానీ ఉండకూడదు, అంటే నష్టం కూడా అంతే వచ్చి ఉండాలి, అప్పుడు 0 అవుతుంది. 7000 అంటే ఇక్కడ 40 - 40తో మల్టిప్లై చేయాలి. ఎంత చేస్తే ఎక్స్ని -40తో మల్టిప్లై చేస్తే 7000 మనకు రావడం జరగాలి. సో అట్లా రావాలి అంటే 7000 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సో -40 లేదా అయినా అవసరం లేదు, -, కొట్టుపోతాయి. 4 × 4 3 మిగులుతుంది, 4 × 8 = 28, 2 మిగులుతుంది, 4 × 8 = 20. సో 175 పెన్సిళ్ళు అమ్మవలసి ఉంటుంది. సో నెక్స్ట్, ఇంకా మనం డైరెక్ట్గా అభ్యాసం 1.7లోకి వెళ్దామండి. ఒక తరగతికి ఇవ్వబడిన ప్రశ్నపత్రంలో 15 ప్రశ్నలు ఉన్నాయంట. ప్రతి సరైన జవాబుకు 4 మార్కులు, తప్పు జవాబుకి -2 మార్కులు కేటాయిస్తారు. భారతి అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాస్తే 9 మాత్రమే సరైనవి. 9 సరైనవి కాబట్టి 9 × 4, 34 మార్కులు వచ్చేసినాయి. ఓకేనా, అన్ని ప్రశ్నలకు సమాధానం రాస్తుంది. అంటే 9 ప్రశ్నలకు సమాధానం రాస్తే ఇంకా మిగిలిన సరైనవి వచ్చినాయంటే మిగిలిన తప్పెన్ని ఉంటాయి? 6 తప్పున్నాయనే కదా అర్థం. సో 6 × -2, 6 × 12 కాబట్టి -12. 6 × 2 పోతే 4, 3 × 1 పోతే 2. సో 24 మార్క్స్ రావడం జరుగుతుంది. అర్థమైంది కదా? సో మనకు అవి 9 సరైన ప్రశ్నలు రాసింది, 9 x 36 మార్కులు వచ్చినాయి. 6 ఏమో తప్పు రాసింది. ఎట్లా వచ్చింది 6 అనేది? మనకు 15 ప్రశ్నల్లో 9 సరైన రాస్తే మిగిలిన 6 తప్పనే కదా అర్థం. సో 6 × -2 = -12 వస్తుంది. సో తీసేస్తే 24 మార్క్స్ రావడం జరుగుతుంది. ఆమె స్నేహితురాలు హేమ 5 ప్రశ్నలకు సరైన జవాబులు రాయగా అన్ని సరైనవి. ఈమె రాయడమే మొత్తం 5 రాసింది, అన్ని సరైనవి. సో 5 × 4 = 20 మార్కులు రావడం జరుగుతుంది. అంటే తప్పు రాసినవి ఏం లేదు, మొత్తం రాసినవే 5, ఆ 5 కూడా సరైనవే. సో 5 × 4 = 20 సరిపోయింది. ఓకే, ఒక సిమెంటు కంపెనీ ఒక్కొక్క బస్తా తెల్ల సిమెంటుపై 9 లాభం, బూడిద రంగు సిమెంటుపై 5 నష్టం చొప్పున అమ్మింది. ఒక నెలలో 7000 బస్తాల తెల్ల సిమెంటు, 6000 బస్తాల బూడిద రంగు సిమెంటు అమ్మినట్లయితే ఆ నెలలో పొందిన లాభము లేదా నష్టమా ఎంత? 7000 తెల్ల సిమెంటు అంటే ఒకదానికి 9 అంటే 7000 × 9. ఓకేనా, సో ఫస్ట్ చేద్దాం. 7 × 2 = 9 చేస్తే 7 × 9 = 63. సో 63000 రావడం జరుగుతుంది.
ఎస్ 63,000. రైట్. బూడిద రంగ సిమెంట్పై 5 రూపాయలు నష్టం. అంటే బూడిద రంగ సిమెంట్ బస్సాలు 6,000, 5 రూపాయలు నష్టం, -5తో మల్టిప్లై చేస్తాం. 5 దారిలో 30 కాబట్టి -30,000. సో ఇప్పుడు 63,000 నుంచి 30,000 తీసివేయాలి. తీసివేస్తే మనకు ఎంత వస్తుందండి, 3,000, ఇక్కడ ఒక 3. సో 33,000 ప్లస్ ఇది లాభం వస్తుంది. సో లాభం వచ్చింది 33,000 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 5,400 బస్తాల బూడిద రంగు సిమెంటు అమ్మిన. 5,400 బస్తాల బూడిద రంగు సిమెంటు అంటే -5, ఎంత వస్తుందండి, 27,000 రావడం జరుగుతుంది. సో 27,000 నష్టం వచ్చింది. అయితే ఆ నెలలో ఎటువంటి లాభం కానీ నష్టం కానీ ఉండకూడదు. అంటే లాభం కూడా ఎంత ఉండాలి, 27,000 ఉండాలి. సో 27,000 లాభం ఉండాలి అంటే 9 తోటి ఎన్ని కొట్టేస్తే మనకి ఎన్ని బస్సాలు వస్తుందో తెలిసిపోతుంది. మూడు వేల బస్తాలు మనకు అమ్మినట్టయితే 27,000 లాభం వస్తుంది. 27,000 లాభం, 27,000 నష్టం కలిసి ఎటువంటి లాభ నష్టం లేకుండా ఉండడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ 12:00 సమయంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటీగ్రేడ్ అని గుర్తించబడినది. ప్రతి గంటకు 2 చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటే ఎన్ని గంటల సమయంలో ఉష్ణోగ్రత 0 డిగ్రీల కన్నా 8 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. 12:00 ఓకేనా. సో ఆ టైంలో ఉష్ణోగ్రత వచ్చేసి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. ప్రతి గంటకు 2 తగ్గుతూ వచ్చింది. అయితే 0 డిగ్రీల కన్నా 8 డిగ్రీలు తక్కువ ఉందంటే -8 డిగ్రీస్ ఉందని అర్థం. 0 డిగ్రీల కన్నా 8 డిగ్రీలు తక్కువ ఉందంటే -8 డిగ్రీస్ కదా. సో -8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎప్పుడు అవుతుంది అని అంటున్నాడు. సో 10లో నుంచి 2 తీసేసుకుంటూ పోతే -8 రావాలి. సో ఎప్పుడు వస్తుంది చూద్దాం. 10లో నుంచి సంథింగ్ ఎక్స్ తీసేస్తే ఎంత రావాలి, -8 రావాలి. అంతేనా, 10లో నుంచి -X ఏదో ఒక ఎక్స్ తీసేస్తే -8 రావాలి. ఆ ఎక్స్ ఎంతో కనుక్కుందాం. సో ఎక్స్ ఎంత కనుక్కోవాలంటే 10+8=X, 18 కదా. సో ఈ 18 తీసేయాలి, 18 డిగ్రీలు తీసేయాలి. అంటే 18 డిగ్రీలు గంటకు 2 చొప్పున 18 డిగ్రీలు తగ్గాలంటే ఎంత, ఒక గంటకు 2 చొప్పున 18 డిగ్రీలు తగ్గాలి అంటే ఎన్ని గంటలు అవుతుంది అన్నప్పుడు 18/2 కొట్టేస్తాం, 2×9=18. సో 9 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది తగ్గుతూ ఉండాలి. ఏం జరగాలి, 9 డిగ్రీల సెంటీగ్రేడ్ మనకు, సారీ 9 గంటలు మనకు పట్టాలి. సో 9 గంటలు మనకు వెనక్కి రావాలి. 12 నుంచి 9 గంటలు ముందుకు పోతే మనకు ఎంత టైం వస్తుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఎంత టైం వస్తుందండి, 12 నుంచి 9 కంటే 9 గంటలే అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 9 అట్లనమాట. ఓకేనా. ఓకే, ఎట్లా వచ్చింది సార్ 9 గంటలు అంటే, మనం 1 నుంచి లెక్కేయం. సో 12 నుంచి 1 1 నుంచి 2 2. సో మనకు ఏదైతే కనబడుతుందో అదే మనకు అన్ని గంటలు అవుతుంది. సో ఇక్కడ 9 దగ్గర ఉన్నప్పుడు 9 గంటలు అవుతుంది కాబట్టి, సో రాత్రి 9 గంటల టైంలో మనకు ఈ టెంపరేచర్ అనేది ఆ విధంగా రావడం జరుగుతుంది అడిషన్ లెక్క ప్రకారం. నెక్స్ట్ అండి, అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉష్ణోగ్రత ఎంత. సో ఇక్కడ 9 దగ్గరకు వచ్చేసరికి మనకు ఎంత అయింది, -8 ఉంది. అంతేనా, ఇక్కడ ఇచ్చాడు కదా -8 ఉందని, మనకు అనుకుంటేనే -8 ఉంది. ఇక్కడ నుంచి మనకు 12, 3 గంటల టైం, మళ్ళీ 6 డిగ్రీలు తగ్గుతుంది. అంటే -8 -6 ఎంత, అంతేనా, ఒక నిమిషం అండి, 1, 2, 3, 3×6 6 డిగ్రీలు మనకు తగ్గుతూ ఉండాలి. అప్పుడు -8 -6 -14 అనేది వస్తుంది. సో -14 డిగ్రీస్ అనేది అర్ధరాత్రి 12 గంటలకు మనకు అవుతుంది. లేదు ఇట్లా కూడా చేయొచ్చు, 2 గంటలు కాబట్టి 12 నుంచి 12 గంటల వరకు, అంటే 12×24. సో 10-24=-14 ఇట్లా కూడా చేసుకోవచ్చు. ప్రతి గంటకు 2 కాబట్టి 12 గంటలు టైం పట్టింది కదా, 12×24. సో 10 నుంచి 24 చేస్తే -14 వస్తుంది. అట్లా కూడా చేయవచ్చు, మీ ఇష్టం.
ఒక పరీక్షలో ప్రతి సరైన సమాధానంకు +3 మార్కులు, తప్పు జవాబుకు -2 మార్కులు, జవాబు రాయకపోతే 0 మార్కులు. రాధిక రాసిన జవాబులో 12 సరైనవి అనగానే ఫస్ట్ 12 × 3 = 36 చేసేయాలి, అయిపోయింది. ఆమె మార్కులు 20 అయినా, 12 సరైనవి అయినప్పుడు ఆమె మార్కులు 20 వచ్చినాయంట. తప్పు రాసిన జవాబులు అన్నీ 36లో నుంచి ఎంత తీస్తే 20 వస్తుంది, 16 తీసేస్తే అంతే కదా, 36లో నుంచి 16 తీసేస్తే 20 వస్తుంది. సో -16 రావాలి మనకు. -16 అంటే తప్పు జవాబుకు -2 కదా, -2 అన్నప్పుడు మనకు -16 రావాలంటే 2 8 2 8 16 కాబట్టి 8 ప్రశ్నలు తప్పు రాయాలి. సో మొట్టమొదటి దానికి వచ్చేసి 8. నెక్స్ట్ రెండవది, మోహినికి -5 మార్క్స్ వచ్చినాయి, మొత్తం వచ్చిన మార్క్స్ -5. ఆమె రాసిన జవాబులో 7 ఒప్పు, మొత్తం ఆమె రాసిందాం ఇక్కడ రాసుకుందామండి. సో -5 వచ్చింది. ఆమె రాసిన మొత్తం జవాబులో 7 ఒప్పు అన్నప్పుడు 7 × 3 ఇవ్వడం వల్ల 21. 7 × 3 = 21 కాబట్టి నెక్స్ట్ -5 రావాలి. 21లో నుంచి ఎంత తీస్తే -5 వస్తుంది. సో ఎంత తీసేస్తుందండి, 26 తీసేయాలి, అంటే -26 ఇక్కడ ఉండాలి. అప్పుడు మనకు -5 అనేది రావడం జరుగుతుంది. -26 మనకు ఒక ప్రశ్నకు -2 అంటే -26 రావాలంటే ఎంత, ఎక్స్ కాబట్టి -26/-2 కొట్టేస్తే 13 ప్రశ్నలు తప్పు రాయాలి. సో 4వ దానికి ఆన్సర్ వచ్చేసి మనకు 13వది. ఒకటి వచ్చేసి 8 ప్రశ్నలు, ఇంకోటి వచ్చేసి 13 ప్రశ్నలు. నెక్స్ట్ ఇంకా చిట్ట చివరి లెక్క. ఈ మనకి చాప్టర్ అనేది కంప్లీట్ యూనిట్ అనేది అయిపోతుందండి. సో చూద్దాం చిట్ట చివరి లెక్కలో. ఒక గనిలో ఏర్పాటు చేయబడిన ఎలివేటర్ నిమిషానికి 6 మీటర్ల వేగంతో కిందికి దిగుతుంది. ఎలివేటర్ ఓపెన్ చేస్తే నిమిషానికి 6 మీటర్ల వేగంతో కిందికి దిగుతుందంట, ఒక నిమిషానికి 6 మీటర్లు. ఓకేనా, భూమట్టం కన్నా 10 మీటర్ల ఎత్తు నుండి బయలుదేరిన, ఇక్కడ నుంచి భూమట్టం కన్నా ఇక్కడ 10 మీటర్ల ఎత్తు నుంచి బయలుదేరింది, హైట్ నుంచి బయలుదేరింది. ఎలివేటర్ -350 మీటర్ వరకు ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది? సో ఇది మనకి కాదు ఇంపార్టెంట్, జస్ట్ సెకండ్. ఎస్, ఇక్కడ నుంచి బయలుదేరిందండి, బయలుదేరిన తర్వాత ఇక్కడ వరకు -350 మీటర్స్ లోపలికి వెళ్ళిపోయింది అన్నప్పుడు మొత్తం ఎంత పోయినట్టు, ఇక్కడ 10, ఇక్కడ -350, మైనస్ వదిలేయాలి. ఎందుకు వదిలేయాలి అంటే ఇది కూడా లెక్కేసుకుంటాం, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా -350 అంటే ఇక్కడ ఇంకో మైనస్ 10 కూడా కిందికి దిగింది అన్నప్పుడు మొత్తం -360 మీటర్స్ వచ్చింది కిందికి. -360 మీటర్స్ వస్తే ఎంత, అయితే -360నా +360నా అనేది మనకి అన్ఇంపార్టెంట్. సో కిందికి దిగుతుంది అన్నాడు కాబట్టి కిందికి వచ్చినప్పుడల్లా మనకు 6 మీటర్ల నిమిషానికి 6 మీటర్లు వస్తుంది. సో 360 మీటర్స్ కిందికి వచ్చింది అని అంటున్నాం. మైనస్ అంటే అర్థమైంది కిందికి వచ్చింది అని అర్థం. సో 360 మీటర్స్ కిందికి రావాలి అంటే 8 నిమిషాలు పడుతుంది, 6 మీటర్లు కాబట్టి 6 6 36, సో 60 నిమిషాలు పడుతుంది, అంటే 1 గంట టైం అనేది పట్టడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఇక్కడ 10 మీటర్ల పైన ఉంది మనకు భూమటం నుంచి, మళ్ళీ 350 మీటర్లు కిందికి వచ్చింది. సో 10 మీటర్లు కూడా మనకి కిందికి వచ్చినట్టే కదా, అప్పుడు మొత్తం కిందికి వచ్చింది ఎంత అవుతుంది, 360 మీటర్స్ అవుతుంది. అక్కడ మైనస్ ప్లస్ అనేది అన్ ఇంపార్టెంట్ మనకు. సో 360 మీటర్స్ కిందికి వచ్చింది, అంటే నిమిషానికి 6 మీటర్ల కిందికి వస్తే 360 మీటర్స్ రావడానికి ఇంత టైం, 6 6 36, 60 నిమిషాలు మనకు పడుతుంది. సో ఈ 60 నిమిషాలని మనం గంట అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో చాప్టర్ ఇంకో యూనిట్లో ఉన్న అంశాల గురించి మనం డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అండ్ రేషనల్ నెంబర్స్, భిన్నాలు దశాంశాలు మరి అకర్ణీయ సంఖ్యలు అనే దాని గురించి చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియో క్లాసెస్ని షేర్ చేయండి. అదేవిధంగా లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యాప్లో మనకు దీనికి సంవత్సరం మెటీరియల్ ఉంటుంది. అదేవిధంగా మన లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలా ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.